हेलो हाय वेलकम टू मन आरोग्यम दिस इज केके मन की जनरल गा भुजन नोप्पी शोल्डर पेन अन्नदी वच्चिंदी अंटे मन फिजियोथेरपिस्ट दग्गर लेदंटे जनरल डाक्टर दग्गर वेळ్ళిపోతూ ఉంటాం కానీ అలా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు షోల్డర్ కి సెపరేట్ గా స్పెషలిస్ట్ కూడా వస్తున్నారు అన్నమాట వాళ్ళే షోల్డర్ స్పెషలిస్ట్ అని అంటూ ఉంటాం సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ షోల్డర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ హర్షత్ జవాల్కర్ గారు ఉన్నారు ఆయన ద్వారా ఈరోజు షోల్డర్ ఎర్థ్రైటిస్ గురించి చాలా క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అలాగే వాటికి ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలో చాలా క్లియర్గా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఈ షోల్డర్ ఎర్థ్రైటిస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది కొంచెం వివరించండి సార్ సో ఆర్థ్రైటిస్ లక్షణాలు మెయిన్లీ ప్రముఖంగా రెండు ఉంటాయి ఒకటేమో నొప్పి అంటే మామూలుగా నొప్పులు కాకుండా ఈ నొప్పులు చాలా రోజులు ఉంటాయి మామూలుగా బెనికితే ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అది యూజువల్లీ కొన్ని రోజుల్లో కొన్ని వారాల్లో తగ్గిపోవాలి కానీ ఏ నొప్పి అయినా 6 వారాల కన్నా ఎక్కువ నడుస్తుంది అసలు తగ్గట్లేదు మనం అన్ని హోమ్ రెమెడీస్ ఇంట్లో చేసే ట్రీట్మెంట్స్తో మనం ట్రై చేస్తే కూడా తగ్గలేకపోతే అప్పుడు ఆర్థరైటిస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మామూలుగా నొప్పి వస్తే మనం వేడి నీళ్ళతో కాపాడడం ఆయింట్మెంట్ స్ప్రే ఏదైనా ఉంటే ఇంట్లో ఉంటే పెయిన్ కిల్లర్స్ అవన్నీ తీసుకుంటాము కానీ ఆర్థరైటిస్ ఉండిన నొప్పి దీంతో తగ్గదు తగ్గితే కూడా కొన్ని వారాల తర్వాత మళ్ళీ అట్లనే మొదలైపోతుంది సో ఏ నొప్పి అయినా భుజం నొప్పి భుజం చుట్టుపక్కన ఉండే నొప్పి కొన్ని వారాల కన్నా ఎక్కువ నడుస్తుంది ఆ నొప్పుల వలన మీరు దినచర్యలో చేసే పనులు ఫర్ ఎగ్జాంపుల్ తల దూకోవడం జడలేసుకోవడం మొగోళ్ళు షర్ట్ టక్ చేయడం లేకపోతే టీ షర్ట్స్ వేసుకోవడం అలాంటి పనులు చేసేటప్పుడు నొప్పి అసలు తగ్గట్లేదు పెరుగుతుంది అది దట్ ఈస్ వన్ సింప్టమ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఆడోళ్ళలో బ్లౌజ్ వేసుకోవడం జాకెట్ వేసుకోవడం బ్రా హుక్లు పెట్టుకోవడం అదంతా ఇబ్బందికరంగా ఉంటే అది దట్ కుడ్ బి వన్ ఫీచర్ ఆఫ్ ఆర్థరైటిస్ ప్రముఖంగా సెకండ్ ఫీచర్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ అంటే మనం చేసే భుజం మూమెంట్స్ తగ్గిపోతాయి ఇట్ ఈస్ వెరీ కామన్ అంటే మామూలుగా భుజం చాలా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మొబైల్ జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంటుంది మనం ఏ పని చేయాలంటే చేతితో పని చేయాలంటే భుజం అది సహకరిస్తుంది భుజం అది మన చేతిని మూవ్ చేస్తుంది సో ఆ మూమెంట్స్ తగ్గిపోతాయి సో దినచర్య డైలీ లైఫ్లో మనం చేసే పనులు ఇబ్బందిగా ఉంటాయి చేయి లేవదు భుజం కన్నా పైకి లేపాలంటే చేయి లేవడానికి చాలా తీవ్రంగా నొప్పి ఉంటుంది ఆ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాయి యూజువలీ ఫ్రోజన్ షోల్డర్లో కొన్ని మూమెంట్సే రిస్ట్రిక్ట్ అవుతాయి బయటికి తిరగడం అలాంటి మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాయి కానీ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి నొప్పితో పాటు అన్ని మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోతాయి సో మెయిన్లీ ఈ రెండు నొప్పి ఇంకా మూమెంట్స్ తగ్గడం లాంగ్ స్టాండింగ్గా ఉంటే ఆర్థరైటిస్ ఉండొచ్చు అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద వాల్యుబుల్ టైం సార్ థ్యాంక్ యూ